నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై జిల్లా జాయింట్ కలెక్టర్ను టీడీపీ బృందం కలిసింది. మైనింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మరికొంతమంది బృందం అధికారులు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి 3 రోజులుగా అక్రమ మైనింగ్పై దీక్ష చేస్తుంటే అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్ష్యాలుగా ఫోటోలు, అక్రమంగా పనిచేస్తున్న యంత్రాలను పట్టుకుని సీజ్ చేయమని కోరినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నాకు అర్థం అసలు అసలు ఎంత ఎందుకు ఇలాగ తయారైంది నాకు అర్థమవట్లేదు. ఎన్నిసార్లు ఇప్పుడు జియో ట్యాగింగ్ తెచ్చున్నాం, జియో ట్యాగింగ్స్ అన్ని యూసి, దిస్ ఇస్ ఆల్ జియో ట్యాగింగ్. వెహికల్స్ ఒకటి కాదు, 20, 40 జేసీబీలు, 200 హిటాచీస్. అసలు అసలు ఇంత దారుణంగా అసలు ఎట్ట చేయగలుగుతున్నారు మీరు అందరు? అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది జిల్లా? ఓకే, ఏదో సముద్రం మధ్యలో జరిగితే వీ కెన్ అండర్స్టాండ్. గ్రామం మధ్యలో పక్కన ఇల్లు ఉన్నాయి, గిరిజన ఫ్యామిలీస్. మేము అర్థం చేసుకోలేకపోతుండేది ఏంటంటే, ఇంత ఇంపార్టెంట్ అయిపోయామా వ్యవస్థ? ఇంత ఇంపార్టెంటా మరి?